పోగ వెంటనే కూర్చుంటారు ఆడియన్స్. అప్పుడు దాకా మావోడు మీవోడు ఏం లేవు కథం. ఓవరాల్ గా సినిమా ఎలా అనిపిస్తుంది? ఇండియన్ ఇండస్ట్రీ ఒక ఇద్దరు మాస్ హీరోలను ఒక రెండు లంకమిందలు దొరికినాయి రాజమౌళికి. ఎంత గీక్ కొని ఉంటాడో అది మీరు తెలుసుకోలేక సినిమా చూస్తేనే అన్నీ బాగున్నాయి. అసలు ఒకటి రెండు మూడు నాలుగు ఏం లేదు, అన్నీ బాగున్నాయి. సినిమా అసలు యాక్షన్ సీన్స్ కానీ సాంగ్స్ కానీ సెంటిమెంట్ కానీ ఎమోషన్స్ కానీ జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ రామ్ చరణ్ బాడీ బిల్డింగ్ రెండు ప్లస్ బై సినిమాకి. అందులో ఆయన దిట్ట బాడీ బిల్డింగ్లో ఏం దిట్ట చంపే చరిత్ర రాజమౌళికి ఎలా వాడుకున్నాడు అదే మా కలయిక. మేము వీడియో ఇంత మేమెంత ఇంత బాగున్నాం అంటే సినిమా అంత బాగుందని అర్థం. సినిమాకి వెళ్ళే ముందే ఆడు గొప్ప మేము గొప్ప అంతే. సినిమాకి వెళ్ళిన తర్వాత ఫైట్స్ లేవు అసలు, ఆల్ అల్టిమేట్ బయ సినిమా. ఇక గ్రాసులు అవన్నీ అంటారా మన తెలుగులో అయితే చింపేస్తుంది, హిందీ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. రొటీన్ స్టోరీ రాజమౌళి దాన్ని ఎలా అంటే ఒక లాభాలోంచి తీసాడు ఆ రొటీన్ స్టోరీని. ఎవరికి దిగాలో అడిగి దిగింది బాగా. ఇండస్ట్రీ హిట్ వెళ్ళే ముందు 72 కొట్టుకుంది, వచ్చే తర్వాత 172 కొట్టుకుంది ఉండే. అవసరం లేదు, ఇదే 3 అవర్స్ ఫుల్ మీల్స్ రెండు ప్లే అదేది దాన్ని అంటారు పెద్ద మండి మండి పెట్టేశాడు. నాయక్ సినిమాలో కంచం ఏం తింటున్నాను అంటగా బ్లాక్ బాస్టర్ ఇండస్ట్రీ హిట్ ఎంత ఉంది అనుకోవాలి మేము. అదే వాళ్ళకి సినిమా చూస్తున్నాను సేపు వాళ్ళ గుండెలు ఆగిపోతాయి భయ్య. మన అఖండ కూడా ఒకటి ఇది రెండు బ్యాక్ టు బ్యాక్ చూస్తే అఖండ చూస్తే ఒక నిమిషం అఖండ చూస్తే గుండాకి చచ్చిపోతారు, ఇది చూస్తే ఆగినకుండా మళ్ళీ లేచి మళ్ళీ చచ్చిపోతారు. సూపర్ వస్తారు ఆల్ ఆల్ అన్ని ఆస్పెక్ట్స్ చాలా బాగుంది. ఆడియన్స్ వస్తారు థియేటర్లకు వస్తారు, మన తెలుగు ఆడియన్స్ దేవుళ్ళు అందరు వస్తారు. వచ్చి సినిమాని విజయవంతం చేస్తారు. 400 ఉందా టికెట్, 500 ఉందా అని చూడరు, అందరు వచ్చి కూర్చుని సినిమాని చూస్తారు. మన తెలుగు తెలుగు వాడి ఏ ప్రపంచంలో ఎక్కడున్నా కాలర్ కలుసుకుని చెప్పచ్చు తెలుగు వాడిని. అలా ఉంది సినిమా. హ్యాపీ బర్త్డే, ఇప్పుడే పుట్టారు కదా మీరు.